బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, పెద్ద ఎత్తున బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుంచి తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు తెలిపారు. మరోవైపు ల్యాప్టాప్ వ్యవహారం, ఐటీ అధికారుల దాడి ఘటనను ఐటీ శాఖ సీరియస్గా తీసుకుంది. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాలపై పూర్తి వివరాలతో ఈడీకి లేఖ రాయనుంది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఈడీకి వెల్లడించనుంది. ఆర్థిక లావాదేవీల అవకతవకలపై అన్ని వివరాలు తెలియాలంటే ఈడీ విచారణ కూడా జరగాలని ఐటీ భావిస్తోంది. ఇదే జరిగితే మల్లారెడ్డికి ఉచ్చు మరింత బిగుసుకున్నట్టేనని అంటున్నారు. ఆయనపై ఈడీ దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, పెద్ద ఎత్తున బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుంచి తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు తెలిపారు. మరోవైపు ల్యాప్టాప్ వ్యవహారం, ఐటీ అధికారుల దాడి ఘటనను ఐటీ శాఖ సీరియస్గా తీసుకుంది. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాలపై పూర్తి వివరాలతో ఈడీకి లేఖ రాయనుంది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఈడీకి వెల్లడించనుంది. ఆర్థిక లావాదేవీల అవకతవకలపై అన్ని వివరాలు తెలియాలంటే ఈడీ విచారణ కూడా జరగాలని ఐటీ భావిస్తోంది. ఇదే జరిగితే మల్లారెడ్డికి ఉచ్చు మరింత బిగుసుకున్నట్టేనని అంటున్నారు. ఆయనపై ఈడీ దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ల్యాప్టాప్ వ్యవహారం, ఐటీ అధికారుల దాడి ఘటనను ఐటీ శాఖ సీరియస్గా తీసుకుంది. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాలపై పూర్తి వివరాలతో ఈడీకి లేఖ రాయనుంది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఈడీకి వెల్లడించనుంది. ఆర్థిక లావాదేవీల అవకతవకలపై అన్ని వివరాలు తెలియాలంటే ఈడీ విచారణ కూడా జరగాలని ఐటీ భావిస్తోంది. ఇదే జరిగితే మల్లారెడ్డికి ఉచ్చు మరింత బిగుసుకున్నట్టేనని అంటున్నారు. ఆయనపై ఈడీ దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రణయ్ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. సంబంధించి దాదాపు 48 గంటల సేపు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఇంటి పైన, ఆయన బంధువుల ఇంటి పైన ఆల్మోస్ట్ ఐటీ దాడులు దాదాపు 48 గంటల వ్యవధిలో జరిగాయి. నిన్న కూడా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని సంస్థల పైన ఐటీ దాడులు జరిగాయి. అయితే పెద్ద మొత్తం నగదుతో పాటుగా దాదాపు 15 కిలోల బంగారాన్ని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడడం కూడా జరగడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు మాత్రం స్పష్టం చేయడం జరిగింది. ఐటీ దాడులు మాకేం కొత్త కాదు, ఐటీ లాంటివి ఇంతకుముందు గతంలో 3 సార్లు జరిగాయి, ఇదేం కొత్త విషయం కాదంటూ కూడా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడము. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం మనం అంతా చూసాం. ఇదంతా ఒక ఎపిసోడ్ లాగా కలిపి, సో మంత్రి నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత సంచలనాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. కొన్ని ఐటీ దాడులకు సంబంధించి ఇట్లాంటివి జరగడం కామన్ అంటూ కూడా మాట్లాడడం, కేవలం 28 లక్షలు దొరకడం ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, కోవిడ్ వల్ల ఆల్మోస్ట్
ఆన్లైన్ ద్వారానే అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో మొన్న రీసెంట్ గా ఒక 1 వీక్ 10 డేస్ కి సంబంధించినటువంటి క్యాష్ మాత్రం ఇక్కడ స్టోర్ అయింది. అది కూడా ఏదైతే క్యాష్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు మాత్రం ఇక్కడ ఉన్నాయంటూ మంత్రి మాట్లాడిన మాటలు. అదేవిధంగా నిన్న మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఆయన మాట్లాడుతూ ఈ డబ్బులకు సంబంధించి కేవలం ఈ డబ్బులు విద్యార్థుల దగ్గర నుంచి కాకుండా విద్యార్థులకు సంబంధించి అయితే వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆన్లైన్ లో పంపలేరు కనుక వాళ్ళు పంపించిన డబ్బులు మాత్రమే మా దగ్గర ఉన్నాయంటూ కూడా నిన్న రాజశేఖర్ రెడ్డి ఫారం నుంచి వచ్చిన తర్వాత చెప్పడం, ఇదంతా కూడా కొంత ఐటీ అధికారులకి కొన్ని ఇన్ఫర్మేషన్ జారీ చేసినట్టుగా అయింది. ఇంకా దాని తర్వాత మొన్న రాత్రి మంత్రి మల్లారెడ్డి పంపించినటువంటి ఏదైతే మనం చూసాము ల్యాప్టాప్ కి సంబంధించిన ఇష్యూ, అదేవిధంగా ఐటీ అధికారులకు సంబంధించినటువంటి మొబైల్ ఇష్యూను వాళ్ళు ఐటీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవాలి. ఐటీ అధికారులు దీనికి సంబంధించి సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ జరిపేందుకు వాళ్ళు 2 రోజుల పాటు అంటే దాదాపు 48 గంటల సేపు విచారించినటువంటి డేటాను మొత్తం కూడా ఆ ల్యాప్టాప్ లో స్టోర్ చేసిన నేపథ్యంలో మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు ఆ ల్యాప్టాప్ ను దొంగలించారు, ఫోన్ ను దొంగలించారంటూ కూడా ఐటీ అధికారులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు కూడా మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డిపై 10 సెక్షన్స్ తో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అతదనంతరం కూడా మంత్రి మల్లారెడ్డి నాతో అక్రమ సంతకాలు చేయించుకున్నారు, నా కొడుకుతో అక్రమ సంతకాలు చేయించుకున్నారు అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి సంతకాలను తీసుకున్నారంటూ మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ఇదంతా ఒక వన్ సైడ్ ఎపిసోడ్ అయితే, ఇక రెండో ఎపిసోడ్ ఏంటంటే మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి యాటిట్యూడ్ కావచ్చు, నిన్న దొరికినటువంటి అమౌంట్ కావచ్చు, ఈ ల్యాప్టాప్ ఇష్యూ కావచ్చు, ఇదంతా బేస్ చేసుకొని ఐటీ అధికారులు ఈడీ అధికారులకు ఒక లేఖ రాయనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. పెద్ద ఎత్తున కూడా మల్లారెడ్డికి సంబంధించి ఆర్థిక ఆక్రమణకు పాల్పడ్డాడు అన్నటువంటి మేరకు ఆ ఐటీ అధికారులు ఈడీ అధికారులకు లేఖ రాయబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఐటీ అధికారులు ఈడీ అధికారులకు లేఖ రాస్తే మరొకసారి మంత్రి మల్లారెడ్డికి పెద్ద ఉచ్చు బిగిసింది అని చెప్పుకోవచ్చు, పెద్ద ఉచ్చులో పడతాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఐటీ అధికారులు తీసుకున్నటువంటి డేటా ఏదైతే ఉందో ఈ డేటానంతా కూడా రీఎంక్వైరీ చేయడంతో పాటుగా సోమవారం జరిగేటువంటి విచారణకు ఇటు మంత్రి మల్లారెడ్డి హాజరైతే తదుపరి విచారణలో వారు చేసేటువంటి ఇంట్రాగేషన్ ఏదైతే ఎంక్వైరీ ఉంటుందో దాంట్లో పలు విషయాలను వెలుగు తీసిన అనంతరం కూడా ఈడీ అధికారులకు ఐటీ అధికారులు లేఖ రాసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. స్పష్టంగా ఒకవేళ లేఖ రాసినట్లయితే ఖచ్చితంగా మరొకసారి మంత్రి మల్లారెడ్డి మరొక వివాదంలో ఇరుక్కబోతున్నారని స్పష్టమవుతుంది. మొన్నటి వరకు నిన్న మొన్న అవతల మొన్న అంటే దాదాపుగా కూడా 3 రోజులు కూడా మంత్రి మల్లారెడ్డి ఎపిసోడ్ కొంత బర్నింగ్ ఇష్యూ గా నడిసింది ఆయనపై జరిగినటువంటి ఐటీ దాడులకు సంబంధించి. ఇక ఒకవేళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సోమవారం 28వ ఆయన చెప్పేటువంటి మాటలు, ఐటీ అధికారుల ముందు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన పూర్తిగా మొత్తం కూడా ఆయన విచారణకు వెళ్తామని చెప్తారు. సో విచారణకు వెళ్తాము అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆయన వెళ్తారని చెప్పడం జరిగింది. ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి కూడా, మరి రాజశేఖర్ రెడ్డి కూడా వెళ్తారు. సో వీళ్ళిద్దరు వెళ్ళిన అనంతరం కూడా వీళ్ళు మాట్లాడేటువంటి మాటల ద్వారా మరి ఈ ఐటీ అధికారులు ఎలాంటి విషయాలు సేకరిస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తి రేగుతుంది. ఇప్పటికే ఐటీ అధికారులు మల్లారెడ్డి ఆర్థికంగా లావాదేవీలు అనేకంగా ఉన్నాయి, పలు అక్రమాలకు పాల్పడ్డాడు, ఇటు ఏదైతే మెడికల్ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద విషయాలు మెడికల్ సీట్లకు సంబంధించిన విషయంలో ఆచరణలో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయంటూ కూడా ఐటీ అధికారులు చెప్తున్న పరిస్థితుల మేరకు అనేక లావాదేవీలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన జరిగిన దాడిని పూర్తి స్థాయిలో వివరంగా కూడా సాక్ష్యాలతో సేకరించి ఈడీ అధికారులకు అందజేస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రి మల్లారెడ్డి ఇక రాజకీయ జీవితానికి కొంత నాంది పలకాల్సిన పరిస్థితులు అయితే కనబడతాం. ఎందుకంటే పెద్ద ఒక చిక్కులో పడబోతున్నాను స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఐటీ అధికారులు సేకరించినటువంటి పూర్తి డేటాను తీసుకెళ్లి ఒకవేళ ఈడీ అధికారులకు ఇచ్చినట్లయితే పెద్ద ఎత్తున కూడా విచారణలు జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరొకసారి మంత్రి మల్లారెడ్డి పెద్ద ఉచ్చులో కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.